Bahubali 2 సినిమాతో కేవలం తెలుగు ఇండస్ట్రీకే కాకుండా అంతర్జాతీయ రేంజ్ లో తన క్రేజ్ ఏంటో చూపించాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో అంత క్రేజ్. అయితే ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ షెడ్యూల్ ను గ్రాండ్ గా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. ఇక సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. దుబాయ్ షెడ్యూల్ తర్వాత సాహో హైదరాబాద్ షెడ్యూల్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. సాహో కోసం 300 కోట్లు ఖర్చు చేయనున్నారు. యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా 90 కోట్లు ఖర్చు చేయనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ తనంతో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జత కట్టనుంది. హాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన నటులు, టెక్నీషియన్స్ సాహో కోసం పనిచేస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గా పిలువబడే యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ తో దిల్ చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సక్సెస్ మీదకి వెళ్లాల్సింది, కానీ ప్రభాస్ సాహో షూటింగ్ లో బిజీ కావడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.